రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జమా మసీద్తో పాటు మండలంలో వివిధ గ్రామాల్లోని పలు మసీదుల్లో బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ఈదుల్ జుహా అని కూడా అంటారు. బక్రీద్ రోజున ప్రార్థనల ద్వారా జంతువులను బలి ఇవ్వడం ఆచారంగా వస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహించారు. ఏటా బక్రీద్ సందర్భంగా గొర్రెలు మేకలకు భారీగా డిమాండ్ ఉండేది. ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ముస్లింలు జంతువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటేషన్ చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని అన్నారు. అల్లా దయతో కరోనాను పారద్రోలి పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువులు, ముస్లిం సోదరులు అజ్మతుల్లా హుస్సేన్, అహ్మద్ అలీ, హమీద్ ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. آپ سبھی حضرات منڈل کے اور جو سو گاؤں کے سبھی حضرات عید الاضحیٰ کا مبارکباد دیتے ہوئے سبھی حضرات اللہ تعالیٰ سے دعا ہے کہ مبارک دیتے ہوئے గంభీరావుపేట మండల కేంద్రంలోని జామా మస్జిద్ మరియు సయ్యదియా మస్జిద్లో భక్తి శ్రద్ధలతోటి బక్రీద్ నమాజ్ని నిర్వహించుకోవడం జరిగింది. మా మోజాని నుంచి కూడా వచ్చి చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఇటు పండుగ జరుపుకోవడం జరిగింది. చాలామంది ప్రొద్దునే ఉదయాన్నే చాలామంది మన హిందూ సోదరులు కూడా ఉదయాన్నే చాలామంది మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.